అనంతపురం పట్టణంలోని సప్తగిరి సర్కిల్లో లలిత జ్యువెలరీస్ 35వ బ్రాంచ్ను ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, నగర మేయర్ వసీం, డిప్యూటీ మేయర్ కోకటం విజయ్ భాస్కర్ రెడ్డి, డిప్యూటీ మేయర్ సాహితితో పాటు ఇతర ప్రముఖులు హాజరయ్యారు. లలిత జ్యువెలరీస్ అధినేత కిరణ్ కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి షోరూంను ప్రారంభించారు. మహిళా వినియోగదారులు షోరూంను సందర్శించారు. మొదటి రోజే రికార్డ్ స్థాయిలో కొనుగోలు జరగడం గమనార్హం. అనంతపురం జిల్లాలో తన 35వ షోరూంను ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందని జ్యువెలరీస్ అధినేత కిరణ్ కుమార్ అన్నారు. త్వరలోనే బెంగళూరు, చెన్నై నగరాల్లో మరికొన్ని షోరూంలు ప్రారంభించేందుకు సిద్దంగా ఉన్నామని తెలిపారు. ప్రస్తుతం మరో 15 షోరూంల ప్రారంభానికి ఏర్పాట్లు పూర్తి అయ్యాయని తెలిపారు. సో కంపేర్ చేయండి, కంపేర్ చేసిన తర్వాత ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ కొనండి. ఇదేం మరీ మరీ నేను చెప్తున్నాను, డబ్బులు ఎవరికి ఊరికే రావు. సేమ్ ఆఫర్, సేమ్ డిస్కౌంట్లు, అన్నీ అదే, స్పెషల్ ఏం లేదు. అదే వెస్టేజ్ హైదరాబాద్లో ఏముందో, వైజాగ్లో ఏముందో అదే ఇక్కడ ఉంది. సో ఎలాంటి మార్పులు లేదు. డిజైన్ కొత్త కొత్త డిజైన్లు చేసినప్పుడు, కరోనాలో ఫ్రీగా ఉంటే డిజైన్ని చెప్పి న్యూ మోడల్స్ చాలా పెట్టినాము. సో వర్క్ లేదు, సేల్స్ లేదు, అప్పుడు వర్కర్స్కి వర్క్ ఇవ్వాలి కదా, పంపించాము. సో వాళ్ళకి ఫుల్ డిజైన్లు, కొత్త కొత్త డిజైన్లు వేసుకునే పని చేసాం ఈ 1.5 ఇయర్స్లో. సో ఇప్పుడు బ్రహ్మాండంగా డిజైన్లు పెట్టినాము ఇక్కడ. అతి త్వరలో ఇంకా ఒక 7-8 షోరూంలు ఆంధ్రాలో బిఫోర్ మార్చ్ ఓపెన్ అవుతుంది. టోటల్గా 15 షోరూంలు బిఫోర్ మార్చ్ ఓపెన్ అవుతుంది. 50 షోరూము నెల్లూరులో పెట్టాలని ప్లాన్. ప్రోడక్ట్ నేను ఒక ఓనర్గా చెప్తే ఒక నమ్మకం ఏర్పడుతుంది. ఎవరో ఇప్పుడు ఈరోజు నేను ఒక యాక్టర్ని పెడితే వాళ్ళకి సబ్జెక్ట్ లేదు, ఒక ఓనర్గా నేను నా రెస్పాన్సిబిలిటీ, నేను చెప్తే దానికి విలువ ఎక్కువ. అది కాకుండా ఫస్ట్ టైం వచ్చినప్పుడు భయపడే అన్ని ఇప్పుడు అందరూ లైక్ చేస్తున్నారు, గుడ్డు పాస్ గుడ్డు పాస్ అంటున్నారు, పోతా ఉంది. సార్ ఏం లేదు, చెప్పదు ఏం లేదు సార్. కష్టపడాలా, పాజిటివ్ థింకింగ్ ఉండాలా. ఫస్ట్ అవుద్దా కాదా, అవుద్దా కాదా అనేది అనుకుంటే అది ఏది కాదు, 100% అవుద్ది. నేను దానికోసమే పుట్టాను, చేసి చూపిస్తాననే ఛాలెంజ్ చేసుకుని లైఫ్తో ముందుకు వెళ్ళాలి.